ఏ హాయ్ ఫ్రెండ్స్ మా విలేజ్ పూరి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి గావచ్చు మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి గావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ ప్లీజ్ మేము చేసే రిక్వెస్ట్ ఏందంటే మీ ఎవర్ని మాకు 1 రూపాయి ఇమన్ మేము అడగట్లే మాకు కావాల్సిందల్లా ఏందంటే మాకు లైక్స్ కామెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లీజ్ ఈ వీడియో తోని మమ్మల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థాంక్యూ సో మచ్ పొద్దుగా లేచివేండో ఏడవేండో ఏడదిరగవేండో ఓ నో ఎప్పుడు ఇదే తిరుగుడు కాలగాలిన పిల్లోలే యావుడా మా అన్న బండితాలే ఎక్కడ పెట్టినారు తాను రావట్లేదా ఏ గుట్లో పెట్టినారు పోయి మా వదినని అడుగుతా పోయి వదినా ఒక్కొక్కనాడైతే ఇంటికి నలుగురు అత్తరు కూలికత్తవా వదినే కూలికత్తవా చెల్లని ఇవాళ ఒక్కటి కూడా గతి లేదు అట్లా పోతే 500 అన్న వచ్చి అనుకుంటే ఓ వదినే అన్న బండితా ఆడబెట్టినాడు మీ అన్న ఇంటి తాళాలు ఏడ పెడతారో నాకే తెలియదు ఇంకా బైక్ తాళాల గురించి తెలుసా అయినా ఇప్పుడు బైక్ తాళం ఎందుకు నీకు బైక్ వేసుకొని పోతామని వదినా ఏడ తిరగబోతావు బైక్ నీళ్ళలో నడుపుకొని పోయేదాన్ని కూర్చున్నా బైక్ నీళ్ళలో నడుపుకొని పోయేదాన్ని కూర్చున్నా బైక్ నీళ్ళలో ఎందుకు నడుపుతారు ఏమన్నా నిద్ర మబ్బులుండి మాట్లాడతాను అయ్యింది అదేం లేదు వదినా అతంతా రోజున బైక్ తీసుకుని బయటకు వెళ్దాం అనుకున్నాను వదినా బయటకు పోయి ఏం చేస్తావు బొర్రలగాత్తవా నువ్వు బయటకు పోయి చేసేది కూడా ఏం లేదు కదా చేసేది లేకుంటే బయటకు బాగుద్దా ఇంపోతా అయినా నీకు ఈ గాలికి తిరుగుడు ఎందుకు చెప్పు నువ్వు ఇట్లా కాదు నీ మెడకు తుంట కట్టినట్టు ఓ పోరిని చూసి అంట కడితేనే ఈయన తట్టున్నావు నువ్వు గాలికి తిరగను బైక్ మిన్నే తిరుగుతా ఏంటి మమ్మీ ఎవడు కొయ్యిరా మొగిలిగా అంటే టంగుటూరు మిరియాలు తోటికాయ తన్నడట వెనకటికి నీ ఆసుంటోడే నీ దగ్గర ఉంటే ఏదో అంతనే ఉంటావు నేను పోతున్నా ఏడ తిరగబోతావు పోతా అంటున్నావు పోతే నీకెందుకు పొక్కలోక పోతాలే ఏమిటండి మీరు మాట్లాడేది పో మరి ఎందుకున్న వీడా అయిందా బాగైందా పోతున్నాడు ఉంటావా కొబ్బరి చిప్ప దొరకని కోతికి కోపం ఎక్కువ అన్నట్లు గంత కోపం ఎందుకో ఈ కాలిన దానికంటే అది చూస్తే ఏమంటుందో అనుకో భయమే ఎక్కువైతుంది అసలే అది గయ్యాలి చూసింది అనుకో ఈ కాలిన నొప్పి కంటే దాని ఒరుడికే నాకు బాధ ఎక్కువ అవుతుంది దాన్ని కనబడకుండా పోవాలి అసలే అది గయ్యాలి చూసింది అనుకో ఉర్రి తప్పుతుంది ఇల్లు వచ్చింది కనిపిస్తలేదు ఇక్కడ ఇంట్లో నట్టుంది ఇది ఏడుంది మా ఇంట్లో ఇట్లుందండి చెయ్యేంది గట్ల పట్టుకుని వస్తున్నా ఊడిపోయింది అయ్యింది ఏమన్నా అయితేనే పట్టుకుంటారా వట్టి కదా వట్టేనే పట్టుకున్నా వట్టిగా పట్టుకునే వాళ్ళు రారు గాని ఏమైందో చక్క చెప్పు చేయగాలింది ఎవల కొంపల పోయి అగ్గిల చేయి పెట్టొచ్చినావు అగ్గిల చేయి పెడితేనే కాలుతుందా అని అరిపోయిన అరటి ముఖం దానా మరి ఇంకెందుకు గాలిందో చెప్పిసావు బత్తాయి పండు కోసం బైక్ సైలెన్సర్ పై చేయి పెట్టింది ఓరి బిత్తిరి మొక్క పొడా బత్తాయి పండు ఎక్కడన్నా చెట్టు మీద ఉంటది గాని ఇంకా బండి మీద ఉంటదా నీ మొఖం దోమా అది కాదే పిసదానా బయట పందెం పెట్టిరు అందుకే బైక్ సైలెన్సర్ మీద చేయి పెట్టినా దీన్నే పందెం కోసం పండ్లు కొట్టుకోడు అంటారు అయితే గాని ఆ పండని ఇచ్చిరా పాపా దీనికంటే సార్ ఇయ్యలేదే బైక్ సైలెన్సర్ మీద మూతి కూడా పెట్టుమన్నారు కాలుతుందని నేను పెట్టలే నీ మూతి సైలెన్సర్ మీద పెట్టకున్నా పెట్టినట్టే ఉంది అయితేవే గాని ఆ పండు ఇచ్చి రాలేదు ఆఖరికి యావుడా నీ అవ్వ కొండంత మోరు చచ్చిపోతుంటే పిడకనంత బొచ్చు కోసం ఏడ్చిందట నీ అసొంటిది శభాష్ 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 అంటే ఏంది ఏంటండి ఈ మహానటన ఓవర్ గా లేదు నేనేమో చేయగాలిందని ఏడిస్తే నువ్వేమో బత్తాయి పండు కోసం ఏడుస్తావేందే ఓ నలమొక పొడ ఈ సోయి చేయి పెట్టే ముందు తెలియదా కాల్తదని అట్టిగొత్తే అడుక్కునైనా తింటావా నీ ముఖం మీద మన్నువయ్యా సరే ఇదంతా తీసిపెట్టు గాని ఏం కూర చేసినవే నేను ఇంకా కూర ఏమంటే అగ్గి తలిగినా ఏమంటే పాడగాలి గాని మీ తమ్మునికి ఏమైనా బుద్ధి చెప్పేది ఉందా లేదా గట్లనే ఊరుపట్టు వాడు తిరుగుతాడా నిన్ననే చెప్పినే ఎండలు బాగా కొడుతున్నాయి ఎండకు చూసుకుంటా తిరుగుమని నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా పెళ్లికి పోయి మంగళం పాట వాడు మొగడా అంటే సావు పాట వాడొచ్చిండట వెనకటికి నీయాసంటోడే తమ్ముని తిరగకు అని చెప్పు అని నేనంటే మంచిగా తిరిగిరా తమ్మి అని చెప్పిండట సరే చెప్తలే చెప్పకుండా అట్లనే ఉంటానా నువ్వు చెప్తావంటే చెరువులున్న చేప బయటకు వచ్చి బంగారం అమ్మిందని చెప్తే నమ్మినట్టే అరే నిజంగానే చెప్తానే నమ్మే నన్ను నమ్ముతా నువ్వు గనక నీ తమ్మునికి చెప్పకపోతే నీ చెంప చెల్లుమంటది మా అమ్మలకు ఫోన్ చేద్దామంటే ఫోన్ కలుగుతలేదు ఏడిపోతున్నావు ఎత్తంతా వస్తుంది ఓ పాల ప్యాకెట్ అనేది తెచ్చాకి తలుగు తీసుకొస్తా అబ్బా ఎన్నలు బాగా కొత్తున్నాయరా బోడు కొత్తుంది ఒక్క అమ్మాయి కానీ రావట్లేదు కదా స్వామి ఊళ్ళో ఏముందా పోలే పెంట్ చూస్తే సూపర్ బ్యాగ్ చూస్తే బంపర్ ఎవడు అడిగాడ్రా ఏందిరా ఏమన్నావు నువ్వు కోపంగా చూస్తే నీకు కొబ్బరికాయ కొత్త అనిపిస్తుంది పిల్ల ఏంద్రా బాడుకోయే బాగుంటున్నావు నెలకు మస్తుంది నీ కాళ్ళు మస్తున్నాయి అంటున్నావు పోరే పోరికి రన్నావనుకో ఖాళీలో కొడతా చిల్లరగా ఈ నాటుగాని ఖరాబ్ చేసింది నువ్వేగా పిల్ల పిల్లగిలు అన్నావనుకో మూతి పగులుతుందా రొట్టె మొక్కపడ ఈ మాటలు నీ చేతులు మస్తున్నాయి నీ చేతులు నా చేయి పెడతావా మరి దీని చమ్మచ కాత ఆడుకుంటాం ఏదో తేడాగా ఉందంటే ఓరు బాడుకో నా పర్సనాలిటీ ఏంది నీ పర్సనాలిటీ ఏందిరా నాతో ఏంది నీకు చెమ్మచ కాట ఆడు అయినా నా చేతులు నీ చేయి ఎందుకు పెడతానురా ఒక్కసారి నా చేతులు నీ చేయి పెట్టి చూడు నీ ఎన్నో చూపిస్తా ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా చెప్పు తగ్గుతుందిరా ఫాల్తుగా నోరు మూసుకొని ఉండు ఒక్క నోరు ఒక మూసుకుంటాం రాయే నీకు నేను కాదు మా అమ్మాయి కరెక్ట్ ఉండు మా అమ్మతో చెప్తా నాకు నువ్వు కావాలి మీ అమ్మగాడు అరే ఆగరా మా అమ్మకు చెప్తా నీ సంగతి ఈ ఆవేశంగా అంటే అట్లుంటా మరి అట్లుంటది మనతో అంత పెట్టుకుంది అలా ఉంటే తెలుసా హలో అమ్మా ఏందే పొద్దుడు వాటి ఫోన్ చేస్తున్నా ఫోనే కలుతలేదు 2 రోజులే మాట్లాడక పానం అంతా నీ మీదకే గుంజుకోబట్టే ఏం లేదమ్మా ఏమున్నది ఏడ్నో తిరగవేయండి ఇప్పుడే ఏం చేస్తాడు మా మరిది అర్రలే ఉంటాడు ఇంకేం పని తినుడు తిరుగుడు ఇంకా ఆయనకి ఏమైనా పైన పాట ఇవాళ ఎటు పోలేదే ఎవరు విలువలే ఎవరైనా విడితే అట్లా పడి పోదాం 500 అన్నది ఏమో అనుకుంటే ఇవాళ ఎవరు విడిచి పాడగాలి తలకాయ ఎందుకో బాగా నొత్తుందమ్మా ఎవలకు మా మరిదికి పిల్లనా గాయనకి ఎవడు ఇస్తాడే అమ్మ పిల్లను ఓ పని చేసేటోడా పాట చేసేటోడా రోడ్ల పూట తినుకుంటా అంటాడు ఏం పని ఇంకా ఎంటికలు మన పిల్ల తల్లి అయింది కడుపుతో ఉన్నదని మొగడు కదా ఎంటికలు పెంచుకుంటాడు ఇంకా ఎంటికలు తీసేసుకో కటింగ్ చేయించుకో అంటే నా మాట అస్సలు ఇంట్లేడు ఆ పూలగాడు ఏదన్నా చేసి ఆ కటింగ్ చేపియన్నే అట్లయితే గిట్ల ఏవతన్నా కుదురుతుంది కావచ్చు ఏడు తిరగవేయండు ఆరళ్ళు ఉన్నాడని నేను అనుకున్నా కానీ గాయనడేనా తినుడు తినే అంత మందం ఇంట్లో తర్వాత తిరగబోడే నిన్న అంటాడా అమ్మ అమ్మ పోనమ్మ ఇప్పుడు ఎందుకు వాడతాగాని నిన్నటడానే వదిలే అమ్మ పోని వాడు సంగ చెప్తారా నువ్వు వదిలే అమ్మ అదలవకరా నీ వదిలేస్తా గట్లనే చేస్తాడే నేను నీ ఊకో మల్ల ఊకో నువ్వుకో ఓన్లే అమ్మ ఒక్కసారి ఆవేశం ఏ ఆవేశం ఆవేశంగా బయటికి రా నీ నోట్ల మన్నువయ్య ఏడున్నారా రారా బయటికి రా శభాష్ 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 ఏమైంది అక్క గట్ల పిలుస్తున్నావు ఏంది అక్క అని పిలుస్తున్నావు ఏడే మీ మరదేడే పిలు లోపల దాచినావు పిలు ఆవేశంగా రారా బయటకు రా ఏందే అక్క నేను పిలిస్తే నీ మరిదిని ఇంట్లో పెట్టినావు ఏం చేస్తాను అని బాగా మాట్లాడుతున్నావు నా మరిది ఏం చేసిండే ఆ గుంజుగాని రమ్మానే అక్క వచ్చేసావా వాడు ఏం చేసిండో వాని ముందే చెప్తావు మాటలు మంచిగా మాట్లాడే ఏం మాట్లాడతానవే ఎవరి మీద కోపం ఎవరిని ఎదిస్తానవే